రిలాక్స్ గా ఉందాము. మనం ఇక మన ఆరాధ్య దైవులైన మన తల్లిదండ్రులను ఆహ్వానిద్దాం. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు, ధ్యానం అయిపోయేంత వరకు. తర్వాత మన గురువులను ఆహ్వానిద్దాం. గురువులు అనగానే మనకు ధ్యాన మార్గం చూపించిన మన గురువులు పితామహాపత్రిజీ, షిరిడి సాయినాథుని, తర్వాత పుట్టపర్తి సాయినాథుని, రాఘవేంద్ర స్వామిని, గౌతమ బుద్ధుని, మహావతార్ బాబాజీని, సేత్ మాస్టర్ని, ఎస్ఆర్ యోగిని, ఇంకా మీకు జ్ఞానం బోధించిన గురువులని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి ఫ్రెండ్స్. ఇంకా మనలో శరీరంలో ఏ కష్టం ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఏదున్నా మనం ఇక ఆ కష్టాలకు దూరం అయిపోయి మీతో మీరు ఏకం అవ్వాలి. మీలో ఉండే శ్వాసలను, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి ఫ్రెండ్. మనం ప్రేయర్ చేసేటప్పుడే ఆ తల్లి మన దగ్గరనే ఉంది. ఇప్పుడు మనలో కలుపుకోవాలా ఆ తల్లిని. మన కుల దైవాన్ని కూడా ఆహ్వానించండి ఫ్రెండ్స్. మీరు మీ ఇంటి దైవాలను కూడా ఆహ్వానించండి. మీరు మీ ఇంటి దైవాలు అనగానే మనము ఎప్పుడైతే గుడికి, గోపురానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క దర్శనాన్ని మనము ఏ విధంగా కోరుకున్నామో, ఆయన యొక్క ప్రతిబింబాన్ని, ఆయన యొక్క రూపాన్ని మీ ఇంటి గృహమునందు ఎప్పుడు మీ ఇలవేల్పుని ఆయన మనతోనే ఉండే విధంగా ఆ మహానుభావుని, ఆ పరమాత్ముని, ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ యొక్క ఇంకా మీరు ఆరాధ్య దేవులైన మీ ఇంటి దేవులను అయ్యప్ప స్వామిని చూడండి ఫ్రెండ్స్. మీకు మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే ఆహ్వానిస్తారో ఆ భగవంతుడు మన ముందే మనకు ప్రత్యక్షమవుతాడన్న దానికి మీరు ధ్యానంలో ఆయన యొక్క విశ్వరూపాన్ని మనం చూడొచ్చు. శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాసతో ఏకం, శ్వాసానుసంధం, శ్వాసే గురువు. మీ గురువు ఎవరు? మీ శ్వాసే. అలాంటి గురువును మనము ఆ శ్వాసలోనే చూద్దాం. ఆ శ్వాసలోనే ఆ గురువు ఉంటాడు కాబట్టి ఆ గురువు యొక్క సహాయం తీసుకుందాం. ప్రకృతిని ఇన్వైట్ చేద్దాం. తర్వాత యోగమాతను ఇన్వైట్ చేద్దాం. ఆ యోగమాతను ఎప్పుడైతే మీరు ఇన్వైట్ చేస్తారో ఉదయము మనము శారీరకంగా శారీరక బలాన్ని, మనకు కావలసినంత ఎనర్జీని, శరీరంలోని ఇమ్యూనిటీని పెంచడానికి ఆ యోగమాత మనకు సహాయపడుతుంది ఫ్రెండ్స్. మనస్ఫూర్తిగా ఆ మాతను ఆహ్వానించండి. భూమాతను ఆహ్వానించండి. తర్వాత పంచభూతాలను ఒకసారి గమనించండి. చూడండి విశ్వంలోని పంచభూతాలు ఏ విధమైన స్థితిలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని.
మిమ్మల్ని చూస్తున్నాను. మనస్సును ఏ క్షణాన కూడా మీరు దాన్ని తీసుకురావద్దు. మనం ఆత్మతో ఏకమవ్వాలి. ఇక్కడ మనకు మనస్సుతో పని లేదు, ఆలోచనతో పని లేదు. కాబట్టి మనం ఆత్మతో ఏకమవ్వాలి. నీ యొక్క ఆత్మ పంచభూతాలకు ఏకమవ్వాలి. శ్వాస మీద ధ్యాస. మనిషి వాక్కు ఉచ్చారణ ఏ విధంగా ఉండాలి? వాక్ అంటే ఏంటి? మీ మాట ఏ విధంగా ఉండాలి? మరి ఆ పరమాత్ముడు ఆ మాటను మనకు ఏ విధంగా వస్తుంది? మరి ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? మనం మాట్లాడే మాట ఆ భగవంతుడు ఏ విధంగా వచ్చాడు? మరి మన పుట్టలో ఉందా, గొంతులో ఉందా, మరి శరీరంలో కాళ్ళల్లో ఉందా, ఎక్కడ ఉంది మరి ఆ భగవంతుడి మాయ? మనము ఒక్కసారి లోతుకు వెళ్ళి ఆలోచిస్తాం. మానవుడి మాట ఏ విధంగా మరి ఆ భగవంతుడు మనకు ఈ విధంగా మాట్లాడి ఈ యొక్క ప్రపంచాన్ని పంచభూతాలను చూపిస్తుండంటే జ్ఞానేంద్రియాలతో కళ్ళని చూస్తాం. జ్ఞానేంద్రియాల్లో కళ్ళు ఒక పాత్ర. మనం విశ్వంలో చూడడానికి ఆ యొక్క జ్ఞానేంద్రియాల్లో ఒక పాత్ర కంటికి మనకు సృష్టి. ఆ భగవంతుడు సృష్టించిన దాంట్లో ఒకటి. రెండవది వినికిడి. రెండు, నేను మాట్లాడే మాట మీకు ఏ విధంగా మరి వినిపిస్తుంది? మూడు, శ్వాస. నీ ముక్కులో గాలి ఏ విధంగా లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది? మరి నీ యొక్క వాక్కుచ్చరణ మరి ఏ విధంగా వస్తుంది? మాట్లాడే మాట ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఆ బ్రహ్మ ఏ విధంగా మరి సృష్టించాడు మరి మానవుడిని? భౌతికంగా భౌతిక దేహాల్లో పంచభూతాల్లో జ్ఞానేంద్రియాలు పంచభూతాలకు సంకేతం అంటారే, మరి ఆ పంచభూతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కనెక్టింగ్ ఉంటే మరి వాక్కు నీ మాట ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? ఎక్కడి నుంచి ప్రతిధ్వని వస్తుంది? ఈ ధ్వని మరి మాట్లాడుతున్నాం కదా, అన్నం తిన్నావా అని అంటేనే నువ్వు అది తిన్నాను అని చెప్పడానికి ఉంటుంది. అదే వాక్కు నీకు ఆకలేస్తే మరి ఆ మాట రాకుంటే ఏ విధంగా ఉంటుంది? ముగించుకోండి. చంటి పిల్లను ఒక్కసారి మనం చూద్దాం ఫ్రెండ్. ఒకసారి తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డ ఏడుస్తుంది చూడండి. చంటి పాప కడుపు నుంచి రాగానే మరి అమ్మ, నాన్న, తాత, అత్త ఏవి అనదు, ఏమి మాట్లాడదు, కళ్ళతో చూస్తుంది. చూడండి ఆ యొక్క బ్రహ్మ సృష్టించిన మహత్యాన్ని. చెవులతోని వింటుంది, మరి ముక్కుతోని శ్వాస తీసుకుంటుంది, అన్ని చేస్తుంది. మరి ఎందుకు మాట్లాడతలేదు? మరి మరి భగవంతుడు మరి పుట్టలకెళ్ళి రాగానే ఏం చేయాలి? మరి మాటలతోనే మాట్లాడడానికి లేవంగానే అమ్మ పుట్టంగానే అమ్మ పాలి, అమ్మ అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మ నేను స్కూల్కి వెళ్తానమ్మా అని మరి ఆ గర్భంలోని బయటకు వచ్చిన బిడ్డ మరి అంటుందా? ఆ వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, లోతుకు వెళ్ళండి ఒక్కసారి. ఆ సృష్టి భగవంతుడు ఆ పరమాత్ముడు ఇచ్చిన ఆ వాక్కు మరి భగవంతుడి తల్లి గర్భంలో నుంచి రాగానే ఆ వాక్కు ఉచ్చారణ లేని కలిమాయిలో పడక ఆ పంచభూతాల యొక్క శక్తి మనిషికి ఏ విధంగా మాటలు రావడానికి మరి సహాయం చెందుతుందో ఒకసారి మరి ఆ పంచభూతాల యొక్క ఆ విశ్వమాత యొక్క ఆ పవర్స్ని మనము ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి చూడండి.
మరి పాప రెండవ నెల వచ్చింది, మూడవ నెల వచ్చింది. మరి అప్పుడు ఆ పాప అత్త అత్త అంటది. మరి మూడో నెల తర్వాత అత్త అన్న అమ్మాయి, తర్వాత తాత అంటారు, తర్వాత ఏడవ నెల వచ్చిన తర్వాత అమ్మ అంటారు, ఎనిమిదవ నెల వచ్చిన తర్వాత నాన్న అంటారు, తర్వాత సంవత్సరం వచ్చేసరికంటే తనకి ప్రపంచంలో అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, కలిమాయ ప్రేమ అన్నింటినీ గుర్తుపడుతుంది. మరి ఆ యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే వాక్కుచరణ, అమ్మ అనగానే ఆ తల్లి యొక్క స్పర్శ మరి ఎట్లుంటుంది చూడండి ఒకసారి. వాక్కు, ఆ భగవంతుడు సృష్టించిన వాక్కుని అమ్మ అనే పిలుపు పెట్టగానే ఆ తల్లి ఏ విధంగా మరి దగ్గరికి తీస్తుంది. మరి అదే వాక్కు ఆ పాప మరి అమ్మ అని పిలవకపోతే మనకు ఆ ప్రేమ బంధాలు ఏ విధంగా ఉంటాయో మరి ఒకసారి మనము ఆ సృష్టిని మనం చూడాలి ఫ్రెండ్స్. ఎవ్వరు నిద్రపోవద్దు ఫ్రెండ్స్, రిలాక్స్ గా ఉందాం, ఎరుకతో ఉందాం ఫ్రెండ్స్, ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ఉందాం. చూడండి మరి వాక్కుచరణ ఏ విధంగా ఉందో. మరి శరీర భాగాలను కదిలించొద్దు, ధ్యానంలో ఏది కలిగినా, ఏ రంగులు కలిగినా, ఏ అనుభవం కలిగినా మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. జరిగే దానిని మీరు సాక్షిలాగా గమనించండి, ఎటువంటి లాజిక్ మైండ్ తీయకుండా మీరు జరిగే దానిని ఆ పంచభూతాలకు మనం ఆ యొక్క విశ్వానికి మనం ఆ శ్వాసకు మన ఆత్మకి కనెక్ట్ అయిపోవాలి ఫ్రెండ్స్. ఎవరైనా మనము దాంట్లో అర్థం చేసుకున్నప్పుడు, దాని తాత్పర్యం తెలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే దాన్ని మీరు ఆ ఆచరణలో పెట్టినప్పుడు ఆ ధ్యానం యొక్క ఆ జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. మరి ఆ వాక్కుచ్చరణ మరి పాప పెద్దదవుతుంది. మరి ఆ బాబు పెద్దవాడవుతుండు, 12 సంవత్సరాల బాబయ్యాడు. మరి వాడి నడక వచ్చేసింది, నడక వచ్చేసి అమ్మమ్మ తాతయ్య అని అంటాడు. మరి అమ్మ అనే రెండు పిలుపులు, మరి అమ్మమ్మ అని 3 అక్షరాలు వచ్చినప్పుడు ఇవి ఎలా వచ్చాయి మరి వాక్కుచ్చరణ? ఆ వాక్కుకి ఉండే ప్రాధాన్యత ఏంటి? మరి వాక్కు అంటే ఏంది? మీలోని మాట, మాట్లాడే మాట. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా వాక్కులే. అలాంటి వాక్కుని మనము ఏ విధంగా సృష్టించాడనే దాన్ని మనం లోతుకు వెళ్ళి చూస్తే, మరి ఆ బాలుడు, ఆ బాలిక 14వ ఏటకు వచ్చింది. మొత్తం వాళ్ళు భగవత్ స్వరూపులు, చిన్నపిల్లలు అంటారు. ఇది రియల్ గా భగవత్ స్వరూపులే. ఆ పరమాత్ముడు ఆ ఆత్మను ఏ విధంగా మరి మాయలు చేసి ఆయన ఒక దేహాన్ని సృష్టించి ఆ దేహంలో ఎన్నో అవయవాలు, భాగాలు సృష్టించి మరి ప్రతి అవయవానికి ఎన్ని రకాలుగా పోషించి మరి వాటిని ఒక జీవం పోసి మనకు ఒక సృష్టి మీద మరి చూపిస్తున్నప్పుడు ఆ యొక్క మరి ఆ భగవంతుని యొక్క సృష్టికి కర్తకు మనం ఏం చేసాం? ఆ జీవం పోసిన సృష్టికి మరి ఈ యొక్క వాక్కుచ్చరణ ఇవ్వడం అనేది ఎలా మరి పుట్టినప్పుడు లేనిది, గర్భంలో లేనిది, మరి కలిమాయిల పడ్డాక ఆ వాక్కుచ్చరణ ఏ విధంగా వలి 15వ ఏట వచ్చిన తర్వాత
ఇక ఆకలేస్తుంది. అమ్మా అన్నం పెట్టు, అమ్మా ఆ పెట్టు అంటాడు. అంటే మరి ఆ పెట్టు అని మీరు నేర్పించారా తల్లి? మీరు నేర్పించారా ఆ పెట్టు అని? వాడికి ఆకలైన విషయం మీ కడుపులోకి వెళ్ళి మీరు దూరి చూసారా తల్లిదండ్రులు? నిద్రపోవద్దు, అందరు చూడండి, వినండి, ధ్యానంలోనే గమనించండి. మీరు భగవంతుని సృష్టిలో ధ్యానంలో మనం తెలుసుకోవాలి లోతులు. మాట్లాడుతున్నాము మాట్లాడుతున్నాము అంటే సరే మాట వచ్చేసింది, బాలుడు తయారయ్యాడు, అన్నం పెట్టు అన్నాడు వాక్కుచరణ. మరి ఆ పంచభూతాలు వాడికి సహకరించేస్తున్నాయి. మరి మాటలిక వాడికి ఇంకా పెద్దవాడైతుండు, 16వ ఏట 17వ ఏట వచ్చేసింది ఆ బాలికకు, బాలుడికి. తర్వాత అన్న అమ్మ తాత నాకు ఇది కొనిపెట్టు అని అంటారు. నాకు ఆ బొమ్మ కావాలి అని అంటారు పిల్లలు. వాళ్ళు ఏమన్నా డబ్బులు కావాలంటారా? చూడు మరి ప్రపంచంలోని మాయ అంటే వాళ్లకు ఏది కల్మషం లేని మనస్సు, భగవంతుడితో సృష్టి అయిన మనస్సు. అలాంటి సృష్టికి మనము ఏ విధంగా మనం చూడాలి? ఆ యొక్క పసిపాపను పసిబిడ్డను. మరి 19వ ఏట వచ్చింది వాడికి, మాటలిక గలగలగలగలగల మాట్లాడిస్తున్నాడు. ఇంకా అమ్మా ఇక నానా ఇక అక్షరాలకు వచ్చాడిగా వాడు, ఇక అక్షరాలు అక్షరాభ్యాసం పెట్టిస్తున్నారు ఇక తల్లిదండ్రులు. మరి అక్షరాభ్యాసం పెట్టేయగానే ఆ బాబు మరి ఐఏఎస్ ఐపీఎస్ కలెక్టర్ సంథింగ్ ఏమవుతారో, మరి తల్లిదండ్రుల కోరికలు ఏ విధంగా ఉంటాయండి? ఆ సరస్వతి ధ్యానంలో, ఆ సరస్వతి మందిరంలో ఆ బాలుడికి మనకు ఆ అక్షరాభ్యాసం పెట్టి శ్రీ అని రాస్తారు. మొదట శ్రీ అని ఎందుకు రాస్తారు చూడండి. ధ్యానంలో మీరు ఒక్కసారి ఆ సరస్వతి మందిరంలోకి వెళ్ళి ఆ బాలుడికి మాటలు రావడం కోసం మొదట ఓంకారం ఉచ్చరిస్తారు. ఓమన్ రాసిన తర్వాత శ్రీకారం పెడతారు. మరి ఆ ఓంలో మరి ఏ ఉంటది, మరి శ్రీకారంలో ఏ ఉంటది, మరి ఏ విధంగా మరి బాలుడు ప్రయోజనవంతుడైపోయి మనం మాటలు మాట్లాడతాడండి? ఫ్రెండ్స్ అందరూ గమనించండి, నిద్రపోకూడదు. మరి ఆ ఓంకారం యొక్క ధ్వని ఆ విశ్వంలోని పంచభూతాలు వాడికి మాటలు వాక్కుచ్చరణ మంచి మాటలు రావాలి, నా కొడుకు ప్రయోజనవంతుడు కావాలి, నా కొడుకు చదువుకొని ఒక 10 మందికి సహాయపడే విధంగా ఉండాలి, ఆ యొక్క వాసవి మాత ఆ అమ్మవారు ఆ సరస్వతి నాకు కొడుకుకి నా కూతురికి మంచి ఆశీర్వాదం ఇవ్వాలని ఆ గుడిలోకి వెళ్ళి ఓంకారం పెట్టి శ్రీకారం పెడతారు. ఒక్కసారి మరి ఆ ఓంకారం యొక్క శ్రీకారం యొక్క పవర్ మరి ఆ బాలుడికి ఆ అమ్మవారి యొక్క కృప కలిగింది అని వాడిక వాడు స్కూల్లో బడిలోకి వెళ్ళడం మొదలు పెడతాడు, చికాకు చేస్తాడు, చిరాకు పెడతాడు, నేను గుడికి స్కూల్కు వెళ్ళను అంటాడు, మారం చేస్తాడు, చదువుకోవడానికి ఇబ్బంది పెడతాడు. మరి అప్పుడు ఆ తల్లిదండ్రులు వాడికి మరి మాటలు ఎక్కడికేంచి వచ్చేసినాయి? వాడికి మొదటి బిడ్డ గర్భంలోని ఉన్న బిడ్డ, వాక్కుచ్చరల లేని బిడ్డ, మరి ఇప్పుడు శ్రీకారం ఓంకారం చుట్టింది వాడు మాయ మాటలు ఆ మొండితనము ఇవన్నీ చేసి మరి స్కూల్కు వెళ్ళరా బాబు, నువ్వు చదువుకోరా తండ్రి అని చెప్పి తల్లిదండ్రులు మళ్ళీ స్కూల్కు వెళ్ళి ఎంత కష్టపడతారనుకున్నావు పిల్లల గురించి? మరి ఆ వాక్కుచ్చరణ ఉంటే ఆ పిల్లవాడు ప్రయోజనవంతుడై ఆ మాటలతో ఆ యొక్క పదాలతో చదువుతో వాడు ఆ ఈ ఊ మరి అమ్మా అన్నవాడు మరి ఈలు నేర్చుకొని వాడు అక్షరం వరకు రౌతి వరకు శ్రీకారం చుట్టడానికి వాడు ఏ ప్రయోజనవంతుడు కావాలి? ఆ బడికి వెళ్తే మరి ఆ వాక్కుచ్చరణ బడి ఆ నుంచి రౌతి వరకు వచ్చేసిందంటే
వాడు ఇక మాటలలో ఇంకా ధీరుడైపోతాడు. అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, వాడు చదువుతాడు. ఇంకా వాక్కు 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 మాటలకు వాడు ఇంకా పరిగెత్తుతున్నాడంటే, నువ్వు ఒక్కసారి మరి ధ్యానంలో చూడు ఫ్రెండ్స్, లోతుగా ఆలోచించు. భగవంతుడి మాయ మరి ఆ వాక్కుని మరి పుట్టినప్పుడు మరి గర్భంలో రాగానే మరి అమ్మ ఆవు ఇల్లు ఈగ అని చదవని వాడు మరి ప్రయోజనవంతుడైనాక 2 సంవత్సరాలు వచ్చిన బాబు ఇక వాడు చదవడానికి మొదలు పెట్టాడంటే, ఇక్కడ మీరు ఆగండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పంచభూతాలు ఏ విధంగా సహాయపడ్డాయి ఆ బాలుడికి మనం అక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడే ఉంది. ధ్యానం ఇదం జగత్, ధ్యానంలో మన పంచభూతాలు తోడైనప్పుడు ఆ వాక్కుచ్చరణ ఆ మాట వాడికి అమ్మ ఆవు ఇల్లు ఈగ అనేటివి ప్రతి ఒక్క మాట మాట వాక్కు వాక్కు. బాబు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అనే పేరు తెచ్చుకోవడానికి ఆ రాముడు మంచి, సీత మంచి బాలిక అనేది ఆ బాలిక వచ్చేసి ఆ పదానికి ఆ బాలికకు ఒక మంచి పేరు వచ్చింది. అంటే ఈ యొక్క వాక్కుచరణ అమ్మ ఆవు పోయి ఈ యొక్క పిల్లవాడి ఆ పిల్లది స్కూల్లో వాడు తరగతి మొదలైపోయేలోపు నా కొడుకు మంచి బాలుడు అని పేరు తెచ్చుకున్నానంటే, ఈ వాక్కుచరణ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వాక్కు ఈ మాట, అంటే ఈ మాటలో ప్రతిధ్వనిలో మనం మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలంటే, ఈ యొక్క పదానికి నువ్వు మాట్లాడే మాటకు వాక్కుచరణ కాంబినేషన్ ఉండాలి. అంటే రాముడు మంచి బాలుడు, రాముడు ఎవడు? నీ కొడుకు. నీకు సీత ఎవరు? నీ కూతురు. అంటే రాముడు మంచి బాలుడు, మంచి అంటే మంచిది, బాలుడు వాడు ఎట్లకున్నా చిన్నవాడు, అక్కడ మంచి వాక్కుచ్చరణ చూడండి ఫ్రెండ్స్, నిద్రపోవద్దు ఎవ్వరు, దయచేసి ధ్యానంలో ఉండే మంచి అనే వాక్కుచ్చరణ. అంటే సృష్టిని చూడండి, మాయాజాలం అన్నట్టు ఈ పంచభూతాలు చూడు, ఈ విశ్వంకున్న శక్తి ఆ వాక్కుచరణ మాటలు రాని వాడు ఈ బాలుడు 1వ తరగతి ఉత్తీర్ణత చేసి ఆ బాలుడు రాముడు, రాముడు పేరు రాముడికే ఉంటుంది, బాలుడు బాలుడే ఉన్నాడు. అక్కడ వాక్కుచరణ ఏముంది? వాక్కు ఉచ్చరణ మంచి. అబ్బా ఏం కావాలండి, అనురాధ మంచి బాలిక. అంటే అనురాధ అనేది మంచి, అనురాధ పెట్టింది తల్లి పేరు, తర్వాత మనకు పెట్టింది ఎవరు? ఆ యొక్క మంచి వాక్కురణ వాక్కుచ్చరణ 10 మందికి పంచినప్పుడు ఆ యొక్క మాట ఆ పదము ఆ విలువ దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే ఆ వాక్కుచ్చరణ అనేది ఆ పంచభూతాలు 10 మందికి మంచిని పంచడానికి నీకు ఇప్పుడు సహాయం చేస్తున్నాయంటే ఫ్రెండ్స్, మరి ఆ ధ్యానంలో ఉన్న విలువను మరి లోతుగా ఆలోచించు. మరి ఎవ్వరు కూడా నిద్రపోతూ నిద్రపోయిన వాళ్ళు కూడా ఎరుకతో బయటకు రావాలి. ఎవ్వరు కూడా నిద్రపోవద్దు. ఏం చెప్పానో ప్రతి ఒక్కరు మీరు ఈరోజు ఈ వాక్కుచ్చరణలో మనకు ఏం తెలుసుకున్నారు ధ్యానంలో, మీరు జూమ్ లో మాట్లాడాలి, నిద్రపోకూడదు. మరి మన వాక్కు ఏ విధంగా ఉండాలి? మరి మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. మరి నీ మాట, నీ మాట అంటే వాక్కు, నీ వాక్కు మంచిదవుతే మంచి అంటే ఏంటి? మంచికి చెడుకు తేడా ఏంటి? వాక్కుచరణ ఏ విధంగా ఉండాలి? మంచిదైతే 10 మందికి తోడవుతుంది. మరి అదే వాక్కు నువ్వు వ్యతిరేక దిశలో తీసుకుంటే,
మనం మాట్లాడద్దు, ఆ పదాన్ని కూడా మనం పలకద్దు. మన వాక్కు ఆ పదాన్ని కూడా నేను పలకనివ్వను. వ్యతిరేక దిశలో అంటే నెగిటివ్, మంచికి ఆపోజిట్ అవసరం లేదు, మనం మాట్లాడుకోవద్దు. ధ్యానంలో ఎప్పుడు ఎప్పుడు ఉండాలా? మనం వాక్కు ఉచ్చరణ మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఊరంటే ఏంటి? మీరు ఉండే ఊరు మంచిదవుతుంది. ఇప్పుడు మనమందరము ఒకటే ఊర్లో ఉన్నాం. అందరం మనమందరం వాసవి మాత బిడ్డలం. మనం ఇప్పుడు ఎంతమంది మీ సామూహికంగా ధ్యానం చేస్తున్నాము, మనందరికీ ఆ మాత మనకిప్పుడు ఈ వాక్కుచ్చరణని ఆ తల్లి మనకు ఏ విధంగా అందించాలి? అందరికీ మంచి చేసే విధంగా ఆ తల్లి మనకు ఆ వాక్కుచ్చరణని అందించాలి. అంటే ఫ్రెండ్స్, పంచభూతాల యొక్క మహిమ, విశ్వంలోని శక్తి, ఆ పసికందుకి మాట రానిది. మరి ఇప్పుడు నువ్వు ప్రయోజనవంతుడివై, ఇప్పుడు నువ్వు ప్రజెంట్ సిచ్యువేషన్ ఉన్నావు. ఇప్పుడు నువ్వు చిన్న బాలుడివయ్యే కదా, పసిబిడ్డవయ్యే, ఇప్పుడు ఇంత పెద్దవాడు అయ్యావు. లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరి వాళ్ళైనా సరే, మరి అలాంటప్పుడు నీ వాక్కుచ్చరణ ఏ విధంగా రావాలి? ఎస్, అందరికీ మంచిదై ఉండాలి. 2 మినిట్స్ ఓన్లీ. ధ్యానంలో ఎవ్వరు నిద్రపోవద్దు, ఎరుకతో ఉండాలి. Only. Seconds only.
అందరూ ఎరకలోకి రావాలి. ధ్యానం నుంచి ప్రతి ఒక్కరూ మీ యొక్క భౌతిక శరీరాన్ని గమనించండి. ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. మీ కాళ్ళు చేతులు కొంచెం కదిలించండి. కళ్ళు తెరవద్దు. తర్వాత నాభి స్థానాన్ని చూడండి. తర్వాత హృదయానికి వచ్చేయండి. ఆ హృదయం దగ్గర ఆగండి. మన భగవంతుడిచ్చిన సృష్టిలో మనమందరం ఇక ప్రతి ఒక్కరము ఆ వాక్కుని ఏ విధంగా ఆ పంచభూతాలు ఆ పసిబాలుడికి వచ్చాయో ఆ పంచభూతాల యొక్క మహిమ ఆ విశ్వమాత యొక్క శక్తి ఆ వాసవి మాత యొక్క శక్తికి మనమందరం ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం ఇక ఆ వాటకు మనమందరం ఇక మార్పుకు సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్. మీరందరూ అనుకోవాలి ఇప్పుడు మనసులో, అందరూ ఎరుకలో ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా నిద్రలో ఉన్న వాళ్ళు నెట్టండి, లేవండి, ఎరుకతోకి రండి. అది గుడ్. ఇప్పుడు మనమందరం మన హృదయం దగ్గర వాక్కు చరణ, నేను ఇక మంచి మాట మాట్లాడతాను, నేను మాట్లాడే వాక్కు ఏ విధంగా ఉండాలి, 10 మందికి సహాయం పడే విధంగా ఆ వాక్కు చరణ రావాలి. కనీసం సహాయం చేయకపోయినా పర్వాలేదు, నీ యొక్క మాట అమృతం లాగా ఉండాలి. అలాంటి వాక్కును నేను ఇక ధ్యానంలో నేను ఇక మారుతున్నాను, మార్పుకు సిద్ధంగా ఉంటాను. ధ్యానం అంటే నువ్వు ఎప్పుడైతే నీవు మారుతావో, నీవు నీకు ఆ మంచికి ఆపోజిట్ ఓడైతే ఉంటా చూడు, ఏదైతే ఆ యొక్క దానికి మనం దూరం ఉండాలి. మంచికి వ్యతిరేకం ఏంటిది? ఆ వ్యతిరేక పదాన్ని మన దగ్గరికి రానివ్వద్దు. మనం ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. ఎంత నీకు ఆ చెడు చేసినా కూడా నీవు మంచినే ఆలోచించాలి. అప్పుడే నీ వాక్కు నీ ఉచ్చరణ 10 మందికి సహాయపడే విధంగా, 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క మాట అందరికీ ఆ విధంగా బయట బహిర్గతం అవ్వాలి. మీ యొక్క శ్వాసను గమనించండి ఫ్రెండ్స్. ముక్కు దగ్గర ఉండే శ్వాసను 10 సెకండ్స్ ఓన్లీ, 5 సెకండ్స్ ఓన్లీ, 5, 4. ఫ్రెండ్స్ ఎవరు ధ్యానం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంత మెంబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆ మధ్యలో నుంచి ధ్యానం అయిపోగానే నేను పడుకున్నాను నాకు నిద్ర వచ్చింది అని మాత్రం ఎవ్వరు అనద్దు. అందరూ ధ్యానం అయిన తర్వాత మనము ప్రతి ఒక్కరం ఒకటేసారి ఎండ్ అవ్వాలి. మన పని అయిపోయింది, నాకు లేదు, నాకు అవసరం లేదు అనే విధంగా మీరు ఉంటే అది మంచి పద్ధతి కాదు. అందరితో ఇప్పుడు మనం ఎలా ఉన్నామో సామూహికంగా అందరం ఒక ఫంక్షన్లో ఎలా భోజించామో, అందరం ఒకేసారి ఎట్లా కూర్చుంటామో అందరం ఒకటే విధంగా లేవాలి. ఒకరు వెనక్కు ముందుకు లేచి ఎవరైనా కూర్చుంటారా మీరు చెప్పండి? సామూహికంగా కూర్చున్నప్పుడు అందరికీ ఒకటేసారి వడ్డిస్తారు, అందరికి ఒకేసారి లేపుతారు. మనం కూడా ఏ విధంగా అందరం వచ్చామో అందరం ఒకేసారి ఎండ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు అనుభవాల్ని వినాలి. మీరు ధ్యానంలో కలిగిన మార్పులు చూడాలి, మీలో కలిగిన అనుభవాలను చెప్పాలి. 3 సెకండ్స్ ఓన్లీ, 2, 1, 0.